Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గంట మాస్టర్ ప్లాన్, రాజీనామా ఆమోదించడమే ఆలస్యం. ఆయన ప్లాన్స్ ఎప్పుడూ అదిర్సు. వ్యాపారాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గంట మాస్టర్ గత 2 దశాబ్దాలుగా పొలిటికల్గా నాట్అవుట్ అనే అంటున్నారు. వాటమి ఎరిగిన వీరుడిగా ఉన్నారు. ఆయన ఎన్ని పార్టీలు మార్చినా, ఎన్ని నియోజకవర్గాలను మార్చినా కూడా విజయం మాత్రం ఆయనకు దక్కుతోందంటే గంట టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవాల్సిందే. గంట ప్రస్తుతం విశాఖ సిటీలోని నార్త్ సీట్ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. 3 ఏళ్ళు గడిచినా ఆయన ఎమ్మెల్యేగా అక్కడ పెద్దగా తిరగడం లేదు. మరోవైపు గంట మీద ఓడిన కేకే రాజు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఒక విధంగా ఆయనే అనధికార వైసీపీ ఎమ్మెల్యే అన్నమాట. దాంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తన పాత్ర పెద్దగా లేదని గ్రహించిన గంట గత 7 ఏడాది ఇదే సమయానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తామని కేంద్రం ప్రకటించడంతో స్టీల్ ప్లాంట్కి మద్దతుగా అంటూ రాజీనామా చేయడం సంచలనం రేకెత్తించింది. ఈ రోజు వరకు చూస్తే స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద రాజీనామా చేసిన ఏకైక ఎమ్మెల్యేగా గంట ఉన్నారు. అయితే ఆయన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఇప్పటిదాకా ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో లేటెస్ట్గా గంట ఆయనకు మరోసారి లేఖ రాశారు. తన రాజీనామా ఆమోదించాలని అందులో గట్టిగా కోరారు. గంట పదే పదే రాజీనామా ఆమోదించాలని కోరడం వెనుక మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు. గంట కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఉత్తరాంధ్రలో పట్టున్న నేత. ఆ మాటకు వస్తే ఏపీ వ్యాప్తంగా బలమైన కాపు సామాజిక వర్గంలో ముఖ్య నేత. అంగబలం అర్ధబలం దండిగా కలిగిన గంట భారీ స్కెచ్తోనే రాజీనామా విషయంలో ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. తన రాజీనామాను ఆమోదించమని కోరడం ద్వారా ఆయన స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేసిన వారిగా గుర్తింపు పొందాలనుకుంటున్నారు. అదే టైంలో విపక్ష ఎమ్మెల్యేగా పదవిని వదిలించుకుని ఫ్రీ బార్డ్ కావాలని చూస్తున్నారు. ఇక గంట చూపంతా వచ్చే ఎన్నికల మీద ఉంది. ఆయన ఈ మధ్య తరచుగా కాపుల మీటింగులను నిర్వహిస్తున్నారు. మేధావులను, ఉన్నతాధికారులను, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఒకచోట చేర్చి కాపులను ఏకత్రాటి మీదకు తేవాలని అనుకుంటున్నారు. ఆ విధంగా కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉంటే ఏ పార్టీలోకి వెళ్ళినా తనకు తన వర్గానికి పెద్ద ఎత్తున సీట్లను దక్కించుకోవడం అనేది ఆయన టార్గెట్ అని చెబుతున్నారు. అదేవిధంగా తాను ఉండే పార్టీలో తన మాట చలామణి కావాలన్న కోరిక కూడా గంటాకు ఉందని చెబుతున్నారు. ఆయన ఇప్పటిదాకా ఏ పార్టీలో ఉన్నా కూడా అధినాయకుడికి అతి సన్నిహితంగా ఉంటూ తన హవాను చాటుకున్నారు. ఇప్పుడు గంట టీడీపీలో అంతగా యాక్టివ్గా లేరు. ఆయన వైసీపీ వైపు వెళ్లాలని ఆ మధ్యదాకా చూసినా ఇప్పుడు ఆలోచనలను విరమించుకున్నారని అంటున్నారు. ఆయన జనసేన వైపుగా ఇప్పుడు చూస్తున్నట్లుగా ప్రచారం అవుతోంది. తనకున్న బలాన్ని బలగాన్ని చూపించడం ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేనకు పెద్ద దిక్కు కావాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక జనసేనలో గంట వంటి బిగ్ షాట్ వస్తే నో అనే సీన్ ఉండదు. ఆయన మీద బాధ్యతలు పెడితే 3 జిల్లాల్లో జనసేనకు గణనీయమైన సీట్లను సంపాదించి పెడతారు. మొత్తానికి గంట మాస్టర్ స్ట్రాటజీతోనే ముందుకు సాగుతున్నారని అంటున్నారు. ఎంత తొందరగా మాజీ ఎమ్మెల్యే అయితే అంత తొందరగా తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టవచ్చు అన్నదే గంటావారి లేటెస్ట్ ఆలోచన అంటున్నారు. మొత్తానికి గంట రాజీనామాను ఆమోదించకుండా స్పీకర్ తమ్మినేని లేట్ చేస్తున్నారు. మరి దీని మీద గంట ఏం చేస్తారో చూడాలి.